హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో హాయ్ అండి ఈరోజు వచ్చేసి శాండ్విచ్ ఈజీగా అలా చేసుకోవచ్చు రెసిపీ షేర్ చేసుకుంటాను సో ఎప్పుడు ఆకలైనా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు సో దానికోసం మనకి బ్రెడ్ కావాలి చీజ్ కావాలి చిల్లీ ఫ్లేక్స్ గ్రైండ్ చేసుకున్నాను ఆర్గానో టొమాటో సాస్ పన్నీర్ అండ్ సమ్ వెజ్జీస్ తీసుకున్నాను సో ఏ వెజిటబుల్ సిస్టం అయితే అవి యూస్ చేసుకోవచ్చు సో బ్రెడ్ తీసుకున్నానండి బ్రెడ్ తీసుకుని టొమాటో కెచప్ దాని మీద అప్లై చేసుకుంటున్నాను సో ఇప్పుడన్నా ఆకలి వేస్తే ఇంట్లో బ్రెడ్ ఉంటే ఫాస్ట్గా చేసుకుని తినచ్చు సో క్యాప్సికమ్ పెట్టుకుంటున్నాను దానిపైన మీరు ఏ వెజెస్ కావాలంటే ఆ వెజెస్ పెట్టుకోవచ్చు నేను క్యాప్సికమ్ ఆనియన్ అండ్ టొమాటోస్ యూస్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్ అయినా అండి స్నాక్గా తీసుకోవచ్చు లేదా డిన్నర్గా కూడా తీసుకోవచ్చు లైట్గా ఉంటుంది సో క్యాప్సికమ్ పెట్టి ఆనియన్స్ అండ్ టొమాటోస్ పెట్టి నేను శాండ్విచ్ చేసుకుంటున్నాను తర్వాత ఆరిగానో స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి పైన నుంచి తర్వాత చిల్లీ ఫ్లేక్స్ సో చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకోండి లేకపోతే రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా సో అవి గ్రైండ్ చేసుకొని వేసేసుకోవచ్చు సో సాల్ట్ అప్లై చేయట్లేదు సాల్ట్ కెచప్లో ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసుకోవట్లేదు అండ్ పైనుంచి పనీర్ పెట్టేసుకుంటున్నాను సో పనీర్ క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను సో టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ట్రై చేయండి సో తర్వాత చీజ్ పెట్టేసుకుంటున్నానండి సో పనీర్ పెట్టే వీడియో స్కిప్ అయింది సో పనీర్ తర్వాత పెట్టాను సో పనీర్ పెట్టేసుకొని పైన చీజ్ పెట్టుకొని తర్వాత మనం బ్రెడ్ ఇంకొక స్లైస్ తీసుకొని దానికి సాస్ అప్లై చేసుకొని పైన పెట్టేసుకోవడమే సో నేను బ్రెడ్ స్లైస్ తీసుకొని సాస్ అప్లై చేసుకొని పైన పెట్టేసుకున్నానండి సో మన శాండ్విచ్ రెడీ అయిపోయింది టోస్ట్ చేసుకుందాం ఫ్రై చేసుకుందాం సో నేను తవా పెట్టుకొని ఘీ అప్లై చేసుకున్నాను సో బట్టర్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు సో శాండ్విచ్ పెట్టేసుకున్నాను సో ఇంకొకటి కూడా అలానే పెట్టేసుకున్నానండి సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో పైనుంచి కూడా ఘీ అప్లై చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఏవి లేవు తినాలి అనిపించినప్పుడు ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు ఇలా చేసుకొని తినేయచ్చు సో లైట్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టోస్ట్ చేసుకోవాలి సో అంతే అండి కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయింది మన శాండ్విచ్ సాస్తో సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్